మీషో మాయలు మరో కథానిక. నెల్లూరు పట్టణం నవాబ్పేట ఏరియాలో ఇరుగు చూసిన మరో మీషో. నిజమా అబద్ధమా? స్క్రాచ్ కార్డ్ విన్నింగ్ అనే ఈ యొక్క ఎపిసోడ్లో బలైపోయిన ఒక కుటుంబం యొక్క గాథ. పోస్ట్ ద్వారా వచ్చిన లెటర్ చూసుకొని స్క్రాచ్ అండ్ విన్ 850,000 రూపాయలు డబ్బులు వస్తాయని ఆశపడి దాదాపు 36,000 రూపాయలు తిరిగి వాళ్ళకి పంపించి, ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రాక ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తగా దుఃఖసాగరం మునిగిపోయిన ఒక కుటుంబం పడిన బాధ. మీషో వారు ఇచ్చిన పోస్ట్లో వచ్చిన ఈ యొక్క లెటర్ ఏదైతే ఉందో స్క్రాచ్ అండ్ విన్, ఆ లెటర్ను మరి చూసి వారు ఎంతో సంబరపడిపోయి తమకున్న యావత్తును మరి అప్పు చేసి మరి 26,000 రూపాయలు ఒకసారి మొత్తం 36,000 రూపాయలుగా అమౌంట్ కట్టి ఇంతవరకు తిరిగి రాని ఆ యొక్క ధనం ఏదైతే ఉందో వాటి కోసం ఎదురు చూస్తూ ఎవరి కోసం ఇందుకు చేశామా, ఏ విధంగా తిరిగి వస్తుందా అని ఆశ్చర్యచూస్తున్న వారు మరి ఎంతోమందిలో వీరొకరు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క మీషో సంబంధించి ఈ స్క్రాచ్ అండ్ విన్ మరి ఈ యొక్క ఎపిసోడ్లలో ఇటువంటి బాధితుల్ని ఆదుకోగలరని ఆశిస్తున్నాం. ముందుగా 500 రూపాయలు జమ చేసి తర్వాత 8,500 రూపాయలు మరొకసారి జమ చేసి తర్వాత 25,500 రూపాయలు జమ చేయమని మరి అది చేస్తే కానీ మీకు అమౌంట్ 850,000 రిలీజ్ కాదని మెసేజ్ ద్వారా వారు నమ్మబలికి మరి 24,999 రూపాయలు డిజిటల్ సేవ పే ద్వారా పేమెంట్ HSBC బ్యాంక్ ట్రాన్సాక్ట్ చేసిన తర్వాత మరి తిరిగి మరి ఫోన్ చేసిన మరి మెయిల్ పెట్టిన వాట్సాప్ మెసేజ్ పెట్టిన ఆన్సర్ రాని వైనంతో అల్లాడిపోతున్న ఈ మీషో బాధితులకు మీరే ఒక మార్గం చూపించండి ప్రభుత్వం వారు మరియు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము.